నమస్కారం. పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్షలు ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు తణుకు ముళ్లపూడి వెంకటరాయ పాలిటెక్నిక్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ కందుల శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు ఉదయం 9:30 గంటలకు సంబంధిత కేంద్రాలకు హాజరు కావాలని ఆయన తెలిపారు. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, పల్స్ చెకింగ్ జరుగునని ప్రిన్సిపల్ చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు విధిగా మాస్కులు, గ్లౌజులు ధరించి హాజరు కావాలని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆరోగ్యానికి సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలను సమర్పించాలని ఆయన కోరారు. కోవిడ్ లక్షణాలున్న విద్యార్థులకు ప్రత్యేక ఐసోలేషన్ గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. దువ్వలోని యనమదురు కాలువ ఉధృతంగా ఉండటంతో ఈ కాలువకు ఆనుకుని ఉన్న 43 కుటుంబాల్లో ఉన్న 129 మంది సభ్యులకు దువ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రిలీఫ్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు మండల తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గర్భస్థ శిశు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలన్న ధ్యేయంతో ప్రభుత్వం 20,000 రూపాయలను గర్భం దాల్చిన స్త్రీలకు అందజేస్తుందని అన్నారు. పాఠశాలల్లో కూడా విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఈ ఏడాది నుంచి అందించే ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం గర్భిణీలు 22 మందికి పోషక కిట్లను అందజేశారు. తల్లి ఎనిమిదిగా రక్తహీనతలు ఉంటే బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బేసిక్ గా అసలు గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి మనం కనుక శ్రద్ధ తీసుకోకపోయినట్లయితే మరి బిడ్డ జన్మించిన తర్వాత మరి రక్తహీనతతో శక్తిహీనతతో ఉంటే సదే ఎదుగుదల లేకపోతే మరి ఎలాగా ఆరోగ్యకరమైన వాతావరణం సమాజం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి గారు ఎంత లోతుగా ఆలోచించారో ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చూస్తే ఇవాళ గర్భంలో ఉన్న శిశువుకి మంచి ఆరోగ్యవంతంగా ఉండటం కోసం గర్భిణీ స్త్రీకి నెల నెల ఆవిడ ఈ రక్తహీనతతో కానీ విటమిన్ లోపంతో కానీ ఐరన్ ఇంకా మిగిలిన పోషక పదార్థాల లోపంతో ఉండకూడదు. ఆ గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనిస్తుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం బాలస్వామి, ఎండీఓ జీవీకే మల్లికార్జునరావులతో పాటు వైసీపీ నాయకులు కర్రీ భాస్కర్రావు, గొర్రెల శ్రీనివాస్, ఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామం మళ్లీ నీట మునిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న తీవ్ర వర్షాల నేపథ్యంలో గ్రామంలో ఉన్న చెరువు పొంగి పొర్లుతోంది. దీంతో గ్రామంలో ప్రధాన రహదారి వైపు చెరువుకు గండిపడటంతో పెద్ద చెరువు నుంచి వర్షం నీరు భారీగా గ్రామంలోని వీధుల్లోకి వెళ్తోంది. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. అసలే వ్యాధుల సీజన్ కావడంతో కలుషిత జలాలు గ్రామంలో వీధుల గుండా ప్రవహిస్తూ ఉండడంతో వ్యాధులు ప్రబలుతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చెరువుకు పొలాల వైపు ఉన్న బోదె వద్ద గండిపెట్టి నీటిని పొలాల్లోకి మళ్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ చెరువు 2 నెలల కాలంలో పొంగి పల్లడం ఇది 3వసారి కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాన్ని ముంపు బారి నుంచి కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో భీమవరం చుట్టుపక్కల ప్రాంతంలో సోమవారం వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఈ ప్రాంతంలోని పల్లపు ప్రాంతాలు, చెరువులు, చేలు నీట మునిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవడం పట్ల నర్సాపురం పార్లమెంటు సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలనకు సంబంధించి తప్పొప్పులు చెబుతున్నందుకు నోటీసులు జారీ చేసి మరీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని భీమవరం మీడియాతో చెప్పారు. ఇప్పుడు ఏంటంటే, నాకు 9:10 ఆంధ్రభవన్ నుంచి దేవేందర్ అనే ఒక అధికారి ఫోన్ చేసి, సార్ ఇలాగ ముఖ్యమంత్రి గారు వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేస్తారు, పార్లమెంట్లో ఏ సమస్యల మీద ఎలా ప్రస్తావించాలి అనే దాని మీద దిశానిర్దేశం చేస్తారు, తర్వాత మీకు లంచ్ కూడా ఉంటుంది, లంచ్ చేసి వెళ్ళాలి, దిస్ ఈజ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ఆంధ్రభవన్ అని చెప్పారు. సంతోషించా, ఎందుకంటే వేరే పార్టీ ఎంపీలను కూడా పిలిచారేమో అనుకున్నాను, కానీ వేరే పార్టీ వాళ్ళని పిలవలేదు, ఒక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే పిలిచారని చెప్పి అనుకున్నాను. తర్వాత 11:11 మళ్ళీ అదే నేను అనుకోకుండా లోక్సభ నుంచి బయటికి రావటం, నాకు కాల్ వచ్చింది 11:11. ఏంటి అంటే మళ్ళీ అదే దేవేందర్ గారు, సార్ మిమ్మల్ని రావద్దంటున్నారు సార్, మాకు మా హెడ్ ఆఫీస్ నుంచి మా పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ నుంచి కూడా కవర్ వచ్చింది, మిమ్మల్ని రావద్దంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ఆర్థిక అండ లభిస్తుందని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు అన్నారు. ఆసరా వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలోని మామిడి కుదురు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సభలో మండలంలోని 1218 స్వయం సహాయక సంఘాలకు మంజూరైన 9,33,11,161 రూపాయల చెక్కులను సంబంధిత సంఘాల ప్రతినిధులకు అందించి మాట్లాడారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరి రైతు భరోసా కానించి, అమ్మ ఒడి కానించి, వైఎస్ఆర్ సీయత కానించి, నిన్న మరి వైఎస్ఆర్ అసలు వరకు మరి ఇంత మంచి కార్యక్రమాలు మహిళల కొరకు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాల్లో మరి భారతదేశంలో ఏ సీఎం కూడా చేయలేరు, చేయకూడదు. ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టిన సీఎం గారిని మరి వీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మన మానసిక ప్రాంతంతో ఎక్కడ కులం కానీ మతం కానీ ఏ చిన్న విషయం కూడా ఎవరు కూడా తరగతి విధంగా అన్ని మతాలు కూడా అన్ని కులాలు కలిసిమెలిసి అన్నదమ్ములాగా మరి కలిసిమెలిసి ఉంటాం. మరి ఇటువంటి తరుణములు మరి ఎవరో ఆకకాయం చేసిన పని వల్ల మరి ఈవేళ మొత్తం కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, నగరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండలరావు, ఎండీఓ కె వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ఎం సుజాత, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ ఈ రాజాబాబు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొమ్ములరాము, నాయకులు కలిగితి పల్లంరాజు, ఉలిశెట్టి సూరిబాబు, మామిడిశెట్టి రాధామనోహర్ తదితరులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో అధ్వాన్నంగా తయారైన 216 జాతీయ రహదారిని బాగు చేయాలని స్థానిక ఆక్సిజన్ అసోసియేషన్ ప్రతినిధులు అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ను కోరారు. అసోసియేషన్ అధ్యక్షులు కటికిరెడ్డి గంగాధరం ఆధ్వర్యంలో ఇక్కడి రోడ్డు పరిస్థితిని వివరిస్తూ అమలాపురంలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రోడ్డు పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అభివృద్దికి చొరవ తీసుకుంటానని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు గంగాధరం తెలిపారు. అసోసియేషన్ ప్రతినిధులు ఒండ్రు అవినాష్, కొత్తపల్లి వంశీ, శివ తదితరులు పాల్గొన్నారు. హిందూ ధార్మిక క్షేత్రాలపై దాడులకు నిరసనగా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఉమా కుప్పేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కంటం శెట్టి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో హిందూ ధార్మిక సంస్థలను పరిరక్షించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బూసి భాస్కర్రావు, జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి చవల జగన్నాథం, కరెడ్ల మురళి, బొక్కా ప్రసాద్, మంతెన సాయి పాల్గొన్నారు. టీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.